నిన్న అనివార్య కారణాల వల్ల ప్రొఫెసర్ జయశంకర్ గారి 10వ వర్ధంతిని మనం జరుపుకోలేనందుకు యావ తెలంగాణ జాతికి క్షమాపణ చెప్తూ మరి ఈ వీడియో కార్యక్రమాన్ని చిరంజీవి అనప్రభు రమేష్ సన్నఫ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట జరుపుపడే వీడియో కార్యక్రమాన్ని తిలకించి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను అంతే కాకుండా వీరు తొలి దశ ఉద్యమములో పట మలి దశ ఉద్యమములో పట పాల్గొని తెలంగాణ ఏర్పడడానికి కొరకు తన జీవి వారి జీవితాన్ని అర్పించినటువంటి గొప్ప ధన్యజీవి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆంధ్రుల గుండెలలో పట ఒక చెరగని ముద్ర వేసినటువంటి గొప్ప మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి అలాంటి కన్న వా తల్లిదండ్రులు స్వర్గములో ఉన్నటువంటి తల్లిదండ్రులు వీరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి అలాంటి పుణ్యమూర్తిని యావ తెలంగాణ జాతి 1952 లోపట నాన్మూలికి ఉద్యమం లోపట పాల్గొన్నారు 1954 లోపట విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టి మొదటి రాష్ట్ర పునర్విభజన కమిటీ ముందు హాజరై వారు తెలంగాణ ఆంధ్రలో విలీనం చేయవద్దని గట్టిగా వాదించినటువంటి గొప్ప దీశాలి ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి అలాంటి వారిని స్మరించక తప్పదు 1969 తొలి దశ ఉద్యమం లోపట విద్యార్థులను ఉద్యోగ సంఘాలను ఏర్పాటు చేసి వారికి వారిలో చైతన్యం దింపి మరి ఆంధ్ర రాష్ట్ర పెత్తనాన్ని ఆంధ్ర పరిపాలకుల యొక్క పెత్తనాన్ని నిరసించినటువంటి నీళ్లు నిధులు నియమకాలు అనే నినాదాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప దీశాలి ప్రొఫెసర్ జయశంకర్ గారు మారిన వారిని స్మరించడం మన యొక్క జాతి తెలంగాణ జాతి ఒక గర్వించదగ్గ విషయం 1969 ఉద్యమలోపట మర్రి చెన్నారెడ్డి గారు మరది విధంగా ఇంద్రారెడ్డి గారు మరి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు వీరు కూడా వారికి మద్దతు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని యావ తెలంగాణ జాతి మరవద్దు మరి వారి పేరున ఒక జిల్లా ఏర్పాటు చేయడమైంది మరొక యూనివర్సిటీని మరి ఏర్పాటు చేయడమైనది కాబట్టి వారిని మనమందరము ఆదర్శంగా తీసుకోవాలి మరి 2001 లోపట మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ రాజకీయ పార్టీ ఆవిర్భవించడానికి కూడా వీరు మద్దతు తెలిపారు మరి ఇలాంటి పుణ్యమూర్తిని మనం స్మరించి యావ తెలంగాణ జాతి ఒక గర్వించదగ్గ వ్యక్తి మరి అహర్నిశలు తన జీవితాంతము అలుపెరకుండా పోరాడినటువంటి గొప్ప వ్యక్తి మరి వారి యొక్క స్ఫూర్తితోటి నేను కూడా 1969 తెలంగాణ ఉద్యమం లోపట నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ మా యొక్క ఆర్ఎస్ఎస్ ప్రముఖులం ప్రోత్సాహంతో నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను మరి వీరిని స్మరించి వీరి జ్ఞాపకార్థము నేను ఒక ఆసనాన్ని మీ ముందు ఉంచుతున్నాను ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేసి కరోనాను తరిమికొట్టే మనము ఎప్పుడు కూడా బోర్లో పడుకొని చేసే ఆసనము కరోనాను తాత్కాలికంగానైనా మరి నిర్మూలించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వెన్నునొప్పి మరి వీపు నొప్పి ఉన్నవారు తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ఈ విధంగా రెండు చేతులు చాచి కాళ్ళను ఈ విధంగా మలిచి మళ్ళీ ఈ విధంగా ఏటవాలుగా ఉంచి చేతులను ఈ విధంగా చేసినచో మన యొక్క వీపు నొప్పులు కండరాలు బలంగా మారి వెన్నుముక శక్తి సామర్థ్యాలతో పనిచేసి మరి ఏ విధమైనటువంటి నొప్పులు లేకుండా ఉండడానికి ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేయవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.